ఈ నెల 4వ తారీఖు తెల్లవారుజామున సుమారు 3 గంటలప్పుడు ఒక యువతి తన ఫ్రెండ్తో కలిసి ఆమె నెహ్రూ నగర్లో కాపురం ఉంటారు. అక్కడ బస్టాండ్ దగ్గర ఉన్న అప్సరా టీ స్టాల్ పోయి కాఫీ తాగేసి తిరుగు మన రూమ్కి వెళ్ళడానికి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి, యాక్సెస్ టీవీఎస్ బండి మీద వచ్చి వాళ్ళని ఆపి, నేను పోలీసును అని చెప్పేసి, యాక్సెస్ సుజుకి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి బెదిరించి, ఆ అమ్మాయిని నేను రూమ్ దగ్గర వదిలిపెడతానని చెప్పేసి ఆ అమ్మాయిని అతను బండి మెక్కించుకుంటాడు. మీరు ముందుకు ప్రొసీడ్ అవుతాడు. అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా ఏదైనా ఫాలో అవుతాడు వెనక బండి నిండా. అది దురదృష్టవశాత్తు అతని బండిలో పెట్రోల్ అయిపోతుంది. అదే అతను తీసుకొని ఈ అమ్మాయిని మెదడు ఫస్ట్ లైన్ తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గర, ఎవరు లేని చెప్తూ ఇంటి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం జరుగుతుంది. దాని మీద అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట సీఏ గారు దాన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అతను, సీఏ గారు, వాళ్ళ సిబ్బంది కలిసి ఎస్పీ గారి ఆదేశం మేరకు, ఎస్పీ గారు ఇచ్చిన సలహాల మేరకు దర్యాప్తును చాలా మంచి ఈ టూల్స్తో, ఈ సీసీటీవీ ఫుటేజ్తో, ప్లస్ ఫోను వాటితో, ప్లస్ పాత అఫెండర్స్ అంటే ఎవరెవరు ఈ నేరాలు చేస్తారు, పాతకాలంలో అంతకుముందు చేసిన 2 సంవత్సరాలు జరిగిన నేరస్తులని వాళ్ళ కదలికలను పసిగట్టి వాళ్ళని ఆ క్రమంలో ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఈ పోతినేని గోపి అనే వ్యక్తిని ఈ కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తు కూడా ఈ సహకారం అందించిన వీళ్ళు, ఆయన కొత్తపేట పోలీసు సిబ్బంది, సీఏ గారు కలిసి కేసులో చాలా నైపుణ్యం ప్రదర్శించి ముద్దాయిని అరెస్ట్, ఎందుకంటే ఆ కేసులో ఆ ముద్దాయి ఎవరో తెలియదు. ముద్దాయి ముఖం కానీ ఏం కానీ మనకు ఆనవాడలేదు, సాక్ష్యాలు ఏమి లేవు. కానీ టెక్నాలజీ ఉపయోగించి ఎస్పీ గారు ఇచ్చిన సలహాలు మేము పాటించి ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్కి తరలిస్తున్నాం. అవునండి, నేరచరిత్ర ఉన్నవాళ్ళే వాళ్ళనే లిస్ట్ అవుట్ చేశాము. ఇతను ముందు స్నాచింగ్స్ చేసిన జరిగింది. అంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను గతంలో కూడా అట్లా చేసి ఉండొచ్చు అనే అనుమానం కూడా వేరే వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అప్పుడు కొంతమంది లిస్ట్ అవుట్ చేయడం వల్ల ఇట్లా తెలిసింది. స్త్రీలను లేడీస్ అట్లా కానీ, అంటే ఈవెన్ యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ మీకు చెప్పినా కానీ 100 కానీ 1 వాళ్ళకి ఇమీడియట్ ఫోన్ చేయండి. మీరు ఆ జరిగే ఆపద నుంచి మీరు తప్పించుకోగలరు. మేము ఎవరు అట్లా చేయము, పోలీసు అనే వాళ్ళు అట్లా చేయరు. రైట్, మనకి పోలీస్ స్టేషన్కి లేడీస్ తీసుకురావాల్సిన అవసరం లేదు, ఆ గైడ్ లైన్స్ కూడా స్పెసిఫిక్గా ఉన్నాయి. యాక్చువల్గా ఆ రోజు శివాలయం దగ్గర మన బీట్ ఉంది. మన బీటింగ్ చూస్తే వీళ్ళు అంటే అమ్మాయి అబ్బాయి అన్నారు కాబట్టి, ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు అమ్మాయి అబ్బాయి అన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం భయపడో చిన్నపడో డైవర్ట్ అయ్యారు, వేరే దానికి డైవర్ట్ అయితే ఆ క్రమంలో ఇతను ఆ పాయింట్ రీచ్ చేసుకొని ఇతను ఆఫీ క్వశ్చన్ చేసి పోలీస్ అని చెప్పి కొంచెం సడన్గా మాట్లాడి ఆ అమ్మాయిని భయపెట్టి ఈ అఫెన్స్ పార్టిసిపేట్ చేశారు. ఇతను గతంలో కూడా సుమారు 23 కేసులు ఉన్నాయి. అందులో 354 కేసెస్ ఉన్నాయి, ఎన్డీపీ అసెక్ట్ కేసెస్ ఉన్నాయి, స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. ఈ కేసులతో పాటు కొన్ని అన్రిపోర్టెడ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి ఉన్నట్టు మా సమాచారం ఉంది. మేము ఈ కేసు జరిగిన తర్వాత అన్ని తీసుకుంటే తీసుకున్న తర్వాత ఇతని బండి మనకి కొంచెం క్లారిటీ వచ్చింది. ప్లస్ అదేవిధంగా ఇతని ఫీచర్స్ కూడా మనకు క్లారిటీ వచ్చింది. ఇతని ఫీచర్స్ గురించి మనకు ఆల్రెడీ కంప్లైంట్ కానివ్వండి, ఆ అమ్మాయి ఫ్రెండ్ కానీ చెప్పడం కూడా